నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులు ఎన్కౌంటర్ బోటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకును లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడింది. హైదరాబాద్ నగరంలో మరో పరువు హత్య జరిగింది. యువకుడిని కత్తులతో కొందరు దుండగులు పొడిచి చంపారు. లేఅవుట్ డెవలపర్లకు పెద్ద షాక్. హెచ్ఎండిఏ డిటిపిసి అనుమతులు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ అంగీకరించలేదని రిజిస్ట్రేషన్ శాఖ తెలిపింది. సాక్షి ఆంధ్రప్రదేశ్. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వే విజయవంతంగా సాగుతుందంటూ కథనాన్నిచ్చారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లిన సీఎం జగన్ దావోస్కు చేరుకున్నారు. ఈడీలో పనిచేసినప్పుడు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు సూచనల మేరకు అకారణంగా విరుచుకుపడిన గుల్లేని గాంధీపై మరో కేసు నమోదైంది. గంజాయి అమ్మేవారిపై దాడులు అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారంటూ ఒక వార్తనిచ్చారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలించడానికి సర్కారు ఓవైపు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ దాన్ని నిర్వీర్యం చేస్తున్న సమయంలో టీడీపీ అధినేత ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఈనాడు తెలంగాణ పోలీస్ పోస్టుల వయోపరిమితిని మరో 2 ఏళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నేటి నుంచి కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది. ఈనాడు ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ మాజీ డ్రైవర్ దళిత యువకుడు సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించారంటూ ఓ బ్యానర్ కథనంగా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చేయకుండా బీజేపీని ఒప్పిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో అంతా అరాచక పాలన సాగుతోందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. నమస్తే తెలంగాణ. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. తొలిసారి ఏకధాటిగా 10 రోజులు 5-6 రాష్ట్రాల్లో పర్యటిస్తుండటంతో జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే దిశగా చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ముందు చూపు లేకే మహాసంక్షోభం, విజయ సంక్షోభానికి మోడీ సర్కార్ అసమర్థతే కారణమంటూ కథనాన్నిచ్చారు. వార్త. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సూర్య తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడుల లక్ష్యంగా చలో దావో స్విస్ చేరుకున్న సీఎం జగన్, ఇప్పటికే పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుటుంబ సభ్యులపై మరో అవినీతి కేసును సిబిఐ నమోదు చేసింది. నవ తెలంగాణ. కేరళ ప్రభుత్వ విధానాలకే దేశానికి ఆదర్శమని ఏఏడబ్ల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ అన్నారు. విద్య అంగట్లో సరుకుగా మారిందని, కొనుక్కోగలిగిన స్తోమత ఉన్నవారికే జ్ఞానం అనే సిద్ధాంతం స్థిరపడిందని మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె చంద్రు ఆవేదన వ్యక్తం చేశారు. మన తెలంగాణ. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ఆర్టీసీ ఎండీ కల్పించారు. ఫెడరల్ 4కు ఊతం, రాష్ట్రాలకు అనుకూలంగా ఇటీవల సుప్రీం తీర్పులు అంటూ కథనాన్నిచ్చారు. ఆంధ్రప్రభ. తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి రోల్ మోడల్గా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 30 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రకటించారు. వెలుగు. కృష్ణా నీళ్లపై తప్పు మీద తప్పు సర్కార్ తీరుతో రాష్ట్రానికి నష్టం అంటూ కథనాన్నిచ్చారు. గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ప్రజాపక్షం. ప్రభుత్వ వైఖరి కారణంగానే మీడియా విమర్శలకు గురవుతోందని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. దక్కన్ క్రానికల్. దిశానిందితుల ఎన్కౌంటర్ కేసును సుప్రీంకోర్టు హైకోర్టుకు బదిలీ చేసింది. ఇది బోటకప్ ఎన్కౌంటర్ అని, 10 మంది పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని కమిషన్ సీల్డ్ కవర్లో ఇచ్చిన నివేదికను హైకోర్టుకు పంపించింది. పలు దేశాల్లో మంకీ ఫాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్లు, పోర్టుల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. హిందూ. పెగాసస్ దర్యాప్తు నివేదికను సమర్పించడానికి సుప్రీంకోర్టు గడువు పొడిగించింది. ఈ కమిటీ ఇప్పటివరకు 29 మంది ఫోన్లను పరిశీలించింది. జ్ఞాన్వాపి మసీదు కేసు విచారణను సుప్రీంకోర్టు వారణాసి సివిల్ జడ్జి నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా. ప్రస్తుత సవాళ్లను అధిగమించడమే కాకుండా వచ్చే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశించాల్సిన ఆవశ్యకత పార్టీపై ఉందని బీజేపీ జాతీయ ప్రధానాధికారుల సమావేశంలో ప్రధాని మోడీ అన్నారు. దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో BA.4 సబ్ వేరియంట్ కరోనా కేసు నమోదైంది. హన్స్ ఇండియా. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 26న హైదరాబాద్కు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ను ప్రధాని మోడీ సందర్శిస్తారు. ఈ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటారు. జమ్మూ కాశ్మీర్ రంబాన్ జిల్లాలో సొరంగం కూలిన ఘటనలో సరిహద్ చర్యలు సాగుతున్నాయి. కర్ణాటకలో ఖనిజాల తవ్వకాలకు సుప్రీంకోర్టు ఓకే చేసింది. ఇండియన్ ఎక్స్ప్రెస్. హైదరాబాద్లో మరో పరువు హత్య. ప్రేమ పెళ్లి చేసుకున్నాడని యువకుడిని దుండగులు హత్య చేశారు. తెలంగాణలో పోలీసు ఉద్యోగ అభ్యర్థుల వయసును 2 ఏళ్లు
పెంచారు. లక్షద్వీప్ సమీపంలో రెండు పడవల్లో తరలిస్తున్న 1526 కోట్ల హెరాయిన్ పట్టుకున్నారు. తెలంగాణ టుడే, నవజోత్ సింగ్ సిద్ధు పాటియాల కోర్టులో లొంగిపోయారు. తెలంగాణ రెసిడెన్షియల్ విద్యార్థులు ప్రపంచవ్యాప్త స్పోర్ట్స్లో సత్తా చాటుతున్నారంటూ వార్తనిచ్చారు. ఇవి ప్రధానంగా పత్రికలు ఇచ్చిన వార్తా విశేషాలు.